చూడండి, అక్కడ ప్రభావతి ఉంది, వెన్న చిలుగుతున్నారు. ప్రతిసారి ఈ తలుపుకి తాళం వేయాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు. యమునా తీరం ఇటువైపు ఉన్న కోతుల దగ్గర నుంచి దేన్ని కాపాడలేం. ఈ కోతులే కాకుండా యశోదమ్మ కొడుకు కృష్ణుడు ఇప్పుడు ఇంట్లోనే ఉండుంటాడు. కాని ఒక్క నిమిషంలో నేను ఇక్కడ వెన్న పెట్టానన్న విషయం తెలుసుకుని వచ్చేస్తాడు. అరవకండి. అది కాకుండా నేను కృష్ణుడు మొహం చూస్తేనే ఏదీ గుర్తుండదు, అంతా మర్చిపోతాను తెలుసా. వాడేం తప్పు చేసినా అందుకే తిట్టడానికి మనసొప్పదు. ఓ, వాడు నిజంగా దేవుడే. కాని ఇక మీద నేను వాడి చేతిలో మోసపోను. ఏమైంది కృష్ణ? ప్రభావతి అమ్మా, ఇప్పుడు ఇంట్లో ఏం వేలాడదీశారో తెలుసా? నేను మీకు చెప్తాను. ఆమె ఒక పెద్ద కుండ నిండా రుచికరమైన వెన్నని తయారు చేసి ఉంచారు. ఆ తర్వాత ఎంతో రుచికరమైన పెరుగుని కూడా ఆ కుండలో ఉంచారు. కృష్ణ, నువ్వెందుకిలా చేస్తున్నావు? నేనిది భరించలేను. ఆ వెన్న తెల్లగా ఎంత బాగుంటుందో తెలుసా? మనం తిన్నామంటే ఎంతో రుచిగా ఉంటుంది. అబ్బా కృష్ణ, ఇక చాలు. అక్కడున్నదెవరు? ఆ వెన్నని ఇప్పుడే తినాలనిపిస్తుంది కదూ. ఓరినైనా మళ్ళీనా, ఈ రోజు ఇంతవరకు తిన్నది చాలు కృష్ణ. తిన్నానా? నేనెంత తిన్నా వెన్న నాకు సరిపోదని నీకు తెలీదా? ఈ విషయంలో సుబాలా చెప్పింది నిజమనిపిస్తుంది. కానీ నా పొట్ట కూడా నీ మాటే వింటుంది కృష్ణ. మరి ఎందుకు ఇంకా ఆలస్యం? వీళ్ళు మళ్ళీ వెళ్తున్నారు. ఇప్పుడు నేను మాత్రం ఒంటరిగా ఉండడం ఎలా? ఎక్కడికి పారిపోతున్నావు? ఆగో. సుబాలా చెప్పింది నిజమే, ఇక్కడ ఏదీ లేదనుకుంటాను. వాళ్ళు లోపలికి వచ్చేలోగా మనం వెళ్ళిపోవాలి. వెన్న చాలా ఎత్తులో ఉంది, అది మనకి అందదు. కృష్ణుడు ఉన్నంత వరకు ఏదీ అసాధ్యం కాదు. ఈసారి నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్తావా? మీరందరూ నాకు తోడుంటే నేను ఏదైనా చేయగలుగుతాను. Ha 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 ha
ఈసారి మీ కృష్ణుణ్ణి నేను పట్టుకున్నాను. మా ఇంట్లోకి దూరి వెన్నకొండని పగలగొట్టి వెన్న తింటున్నాడు. నేనెంత పైన పెట్టినా వదిలిపెట్టడం లేదు. కృష్ణుడి మొహం చూసి వాణ్ణి క్షమించే ఉద్దేశం ఈసారి నాకు లేదు. ఈ మూడు ప్రపంచాల్లో కృష్ణుడి మొహం చూస్తే ఎవరికైనా కోపం వస్తుందా? అందుకే కృష్ణుడు మళ్లీ ఏదో ఒకటి చేసేలోపు ఇక్కడికి గబగబా తీసుకొచ్చేశాను. ఎందుకంటే వాడి మొహం చూశానంటే నా కోపం అంతా కనిపించకుండా పోతుంది. ఏమిటమ్మా, ఏమైంది ప్రభావతి? నా కృష్ణుడి మీద కోపంగా ఉన్నావని తెలుసు. వాడు చేసే అల్లరి పనులకి వాడి నేను శిక్షించాలా? వాడి మీద చాడీలు చెప్పడానికి ఇంత దూరం వచ్చావా? కృష్ణుడు మా ఇంటికొచ్చి మళ్లీ అల్లరి చేస్తే నా దగ్గరికి తీసుకురమ్మని నువ్వే కదా చెప్పావు. అందుకే తీసుకొచ్చాను. మా ఇంట్లో వెన్న దొంగతనం చేశాడు, నీ దగ్గరికి తీసుకొచ్చాను. ఏమిటి ప్రభావతి, నీ కోపాన్ని తగ్గించుకో. నా కృష్ణుడి మీద చాడీలు చెప్పడం తప్ప నీకు మరో పనే లేదా? నా దగ్గరికి నువ్వెవర్ని తీసుకొచ్చావో చెప్పు. ఎవర్ని తీసుకొచ్చానా? చంద్ర, అసలు నువ్విక్కడేం చేస్తున్నావు? అమ్మా, ఇప్పుడు అర్థమైందా ప్రభావతి, అసలు వెన్న దొంగిలించింది నీ కొడుకే, కాని దొంగతనానికొచ్చింది నా కొడుకు అనడం వల్లే ఇలా జరిగింది. నిన్ను చూస్తుంటే జాలేస్తోంది, వచ్చి కూచో. నీకోసం చల్లగా ఏమైనా తెస్తాను, తాగు. అనవసరంగా ఆలోచిస్తే ఇలాగే ఉంటుంది. చంద్ర, అమ్మని మోసగించడం తప్పు కదూ. అమ్మ ఎంత బాధపడుతుందో చూడు బాబు. నేను కృష్ణుడి చెయ్యే పట్టుకున్నాను, కృష్ణుడని కూడా చూశాను కదా. నేనెంత దూరం కృష్ణుడి చెయ్యి పట్టుకునే నేనిక్కడికి తీసుకొచ్చాను. కృష్ణుడి మొహం తామర పువ్వులా ఎంతో బావుంది. మరి అలాంటప్పుడు నాన్న చంద్ర, అసలు నువ్వెలా వచ్చావు? నేను బాగా చూశాను, కృష్ణుడినే తీసుకొచ్చాను. అమ్మా, మీ అబ్బాయి గురించి మీకే ముఖ్యంగా తెలియాలి. ఎందుకనే ఇవాళ అదోలా ప్రవర్తిస్తున్నారు? మీ కొడుకు ఎవరో మీకు తెలీదా? మీ కొడుకు కృష్ణుడు కాదు కదా? కృష్ణ, ప్రభావతమ్మా, నేను కృష్ణుణ్ణే, నన్న మహారాజు యశోదమ్మల కొడుకుని. కృష్ణ, ఇది నిజంగానే నువ్వేనా, లేకపోతే నా కొడుకు చంద్రనా? కాని ప్రభావతమ్మా, ఈ రోజు నా మీద ఎందుకింత కోపం? నన్ను దొంగలా ఎందుకు తీసుకెళ్లారు? మీరు తయారు చేసిన వెన్నని రుచి చూశాను అంతేగా. మీలాగా ఇంకెవ్వరూ చేయలేరు. అందరికన్నా మీరు చేసిన వెన్నే రుచిగా ఉంటుంది. కానీ నేనిప్పుడు ఇంకెప్పుడు ఇలా చెయ్యకండి ప్రభావతమ్మా. ఎంతైనా నేను కూడా మీ కొడుకునేగా. ఇంకోసారి మీరిలా చేస్తే మీ భర్తలా మారుతాను. అప్పుడు ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఈ తమాషాన్ని చెప్పుకుని నవ్వుతారు. రాజుకు తీసుకొచ్చేవలసిన ఆహారం ఇదేనా? అసలు ఎంత ధైర్యం నీకు! నువ్వు ఎక్కడ ఉన్నా ఇంకా ఎంత కాలం నన్నిలా బాధ పెడతావు మరణదేవత? లేదు, నీ వల్ల నేనింకా బాధకు గురి అవ్వను. నిన్ను ఎలాగైనా సరే కనిపెట్టి ఇలాగే నా కాలి కింద పెట్టి నలిపేస్తాను. ఈ ప్రపంచం మొత్తం వెతకాల్సిన పరిస్థితి వచ్చినా వెతుకుతాను, కానీ ఆ పిల్లాన్ని కనిపెడతాను. నాగాసురా!
నాగాసురా, నన్నంతం చేయటానికి జన్మించిన పిల్లాడెక్కడున్నాడో వెతుకు. అతన్ని మర్చిపోయే ప్రపంచానికి తీసుకువెళ్ళు. ఇది ఈ రోజు నీకిచ్చే ఆజ్ఞ. మీకోసం నా ప్రాణాలు కూడా ఇస్తాను. పని పూర్తి చేసుకొనొస్తాను. ఎలాగైనా సరే ఆ పిల్లాన్ని కనిపెట్టాలి. వాడు ఎక్కడున్నా సరే వెతకాలి. ఈ పనిలో నా ఆత్మ కూడా నీకు తోడుంటుంది. ఉంటుంటాయనిపిస్తుంది. కృష్ణ రా, వెళ్ళి చూద్దాం. ఎవరు ముందుకెళ్తారని చూద్దాం. త్వరగా రండి. నేను ఇక్కడే ఉండి ఆవులన్నింటినీ చూసుకుంటాను. మీరు త్వరగా వచ్చేయండి. ఈ రోజు ఆవుల్ని మేతకి తీసుకెళ్ళాలి. అవును, ఈ చెక్క ముక్క ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకు ముందే ఇటువైపు వచ్చినప్పుడు ఇది ఉన్నట్టు గుర్తులేదే. నాకెందుకో ఇది చెక్కముక్క కాదనిపిస్తుంది. ఇది చాలా పొడుగ్గాను ఉంది. దీని ప్రారంభం ఎక్కడుందని చూద్దాం. ఏ, ఆగండి ఆగండి, నేను వస్తున్నాను. నాకేదో ఇక్కడ తప్పు జరుగుతున్నట్టుగా ఉంది. మనం తిరిగి వెళ్లిపోదామా? ఏం దిగులు పడుకు మధు, ఇది నిజంగా ఒక గొప్ప సాహసమే. ఇలాంటి గుహని నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. ఇంతలో నుంచి వాసన ఏంటి? ఇక్కడి నుంచి వచ్చే వాసన ఈ చోటు ఏదీ నచ్చలేదు. పదండి వెళ్లిపోదాం. నువ్వేం దిగులు పడకు మధు, ఎందుకు చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నావు? Yeah.
నువ్వు చేసిన సహాయాన్ని మర్చిపోను. కృష్ణ కృష్ణ, అడవిలోంచి భయంకరమైన శబ్దాలు వినిపించాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది కృష్ణ? మీ అందరికీ ఏం కాలేదు కదా. ఒకసారి అలా చూడండి, ఎంత భయంకరమైన మృగం మన అడవుల్లోకి ఎలా వచ్చింది. నాన్నగారు, ఆ అగాసురుడి శరీరమే ఇది. కృష్ణుడే చంపాడు. నాయన కృష్ణ, నీకేమీ కాలేదు కదా. ఇంత భయంకరమైన రాక్షసుడిని కృష్ణుడు చంపాడా? ఇది మమ్మల్ని చంపేలోపు కృష్ణుడు దాన్ని చంపేశాడు. హే కృష్ణ, వీళ్ళందరూ ఏమంటున్నారు? నిజమే, నా స్నేహితులకు ప్రమాదం అంటే నేను ఊరుకోలేనుగా. అందుకే నేను అందుకని ప్రపంచంలో ఉన్న అతిపెద్ద రాక్షసుని అంతం చేస్తావా? అది ఒంటరిగా. నువ్వు చాలా గొప్పవాడివి కృష్ణ. నిజంగా నువ్వు నా కొడుకు చంద్రని, మిగతా వాళ్ళని చాలా తేలిగ్గా కాపాడావు. నీకెప్పుడు కావాలన్నా మా ఇంటికి వచ్చి ఏదైనా తినొచ్చు. ఇలా చెప్పినందుకు చాలా సంతోషం ప్రభావతమ్మా. కానీ ఆ కోతిని మాత్రం మీతో తీసుకురాకండి. మీరందరూ కావాలంటే రండి, సరేనా? ఏది ఏమైనా సరే, ఆ శ్రీ మహావిష్ణువే మనందరినీ కాపాడుతున్నది. ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. మనం ఇక బయలుదేరదాం, పదండి. ఆయన మన మీద ఎంతో ప్రేమతో రక్షణ కల్పిస్తున్నాడు. అయినా కృష్ణ, నువ్వు మమ్మల్ని ఆశ్చర్యపరుస్తున్నావు. ఇంత గొప్ప గొప్ప పనులు ఎలా చేయగలుగుతున్నావో అర్థం కావడం లేదు. నువ్వేం చేసినా ఆనందంగా స్వీకరిస్తాం. సంతోషమమ్మా, నేనెప్పటికీ మీ కొడుకునే. మీరంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా కృష్ణ, నీ ప్రేమ ఒక్కటే నాకు చాలునన్నా.